కుక్కలేమో పిల్లల్ని చంపుతున్నాయి, బీఆర్ఎస్ లో మనుషులు చంపుతున్నారు. కుక్కల బాధ భరించలేము, బీఆర్ఎస్ లో బాధ భరించలేము. అది కుక్కలు కుక్కలు కట్టుకోలేకపోతున్నాం ప్రజలు, ఈ బీఆర్ఎస్ బాధ భరించలేము. ఇటువంటి పరిస్థితి మంచిది కాదు. దీని మీద జిల్లాధికారుల డీజీపీ గారు మీరు వెంటనే స్పందించి వాళ్ళ మీద తప్పకుండా అత్యాహత్యం కేసు పెట్టాలి. వాళ్ళ బ్రదర్ బ్రదర్ చంపే ప్రయత్నం చేశారు, ఆయన ఎంప్లాయ్ పాపం, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్ పన్నీరిపోయింది. మా ఎలక్ట్రిసిటీ సిబ్బంది కూడా వట్టిగా చిన్న ఆరోపణలు చేస్తారు, రెండు వీకే ఆందోళన చేస్తారు, ధర్నాలు చేస్తారు. మంచోళ్ళు, వాళ్ళు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరొక ఎలక్ట్రిసిటీ సిబ్బంది ఒక సిబ్బంది మీద సంబంధం లేని విషయంలో దాడి చేస్తే ఎలక్ట్రిసిటీ యూనియన్స్ ఏం చేస్తున్నాయి? ఆయన చంపే ప్రయత్నం చేశారు, ఆయనకి ఏం సంబంధం పాపం? ఎలక్ట్రిసిటీ యూనియన్ చేంజ్ చేయాలి, రోడ్డు మీద ఆందోళన చేయాలి. మామూలు చిన్న చిన్న విషయాలు వస్తారు ఆందోళన చేయాలి. అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ అనే దానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక యూనియన్లు దాసోహం అయిపోయినాయి. అనేక యూనియన్లు, చాలా యూనియన్లు అనుకూల వారికి వాస్తవాలు మాట్లాడుతున్నారు. వాస్తవాలు మాట్లాడే యూనియన్స్ కు ఇబ్బందులు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రికి దాసోహం అనేటువంటి యూనియన్లు మాత్రం చలమనైతున్నాయి. వాళ్ళ ఇటువంటి యూనియన్ల వల్ల ఇటువంటి ఉద్యోగస్తులకు, సామాన్య ఉద్యోగస్తులకు న్యాయం జరుగుతలేదు. అన్ని యూనియన్లు అంతలేనాను ఎవరైతే దాసోహంగా ముఖ్యమంత్రి మోచేతు నీళ్లు తాగుతారో, ముఖ్యమంత్రి ఇచ్చే బిచ్చానికి ఎగబడి ఆశపడి ఉంటారో వాళ్ళని మాత్రమేటున్నా. చాలా ఉద్యోగ సంఘాలన్నీ కూడా యుద్ధం చేస్తున్నాయి, కొన్ని యూనియన్లు మాత్రం దాసం అంటున్నాయి. దానిలో మళ్ళీ వక్రీకరించి బండి సంజయ్ అన్నాడు యూనియన్ అని చెప్పి మళ్ళీ దీన్ని సాడేస్తారు. ఇక రేపటి నుంచి సాడేస్తారు దీన్ని. ఏం పీకుడు పని ఏం లేదు. ఎవరు ఎట్లా ముంచాలి కదా తప్ప ఏమన్నా ఆమె అలా కూర్చుంటే తాగుతాడు, పంటాడు, కూర్చుంటాడు, ఏం లేదు. ఎవరి గొప్ప ముంచాల పని వేసేదే పీకేలేదు. ఇటువంటి చేస్తాడు. మరి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఉన్నారు, అరే ఎప్పుడు స్పందిస్తాడు అర్థం కాలేదే. ఇంకా చిన్న పిల్లని కుక్క, మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి అలా ఏడుస్తున్నారు. కుక్క పిల్లలు చిన్న పిల్లను కొరికిని చూసి పన్నెండు యాభై తాయి ఉన్న డిగ్రీ ద్వారా మాట్లాడలే, ఇంతవరకు మాట్లాడలే. ఫామ్ హౌస్ లో కుక్క పిల్లకు జ్వరం వస్తే కూడా కుయ్యి కుయ్యి అంబులెన్స్ పోతాయట. అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కుక్కకున్న విలువ, ఒక చిన్న పిల్లను కుక్కలు కరిస్తే కూడా కనీసం ఆ విలువ లేదు, మానవుల ప్రాణానికి విలువ లేదు. ఫామ్ హౌస్ లో కుక్కకు విలువ ఉన్నది పాపం, ముఖ్యమంత్రి ఫామ్ లో కుక్క విలువ ఉన్నది. దేని స్పందిస్తాడు ముఖ్యమంత్రి? ఒకటి, ముఖ్యమంత్రి నువ్వు తాగి వండడం కాదు, ఫామ్ హౌస్ లో వండడం కాదు, ప్రజల సమస్యలు గాలి కొలేసి తిరగడం కాదు, తెలంగాణ అభివృద్ధిని గాలి కొలేసి తిరగడం కాదు, దాడులు చేయించడం కాదు, దాడులు చేయించుకోవడానికి కాదు, దొంగదందాలు లంగదందాలు చేసి అక్రమంగా పైసలు పెట్టుబడులు పెట్టి దొంగదందాలు లంగదందాలు చేసి విదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి కాదు నీకు ముఖ్యమంత్రి చేసింది. మోడీ గారిని, ప్రధానమంత్రి మోడీ గారిని బీజేపీ తిట్టడానికి కాదు నేను చేసింది, ముఖ్యమంత్రి చేసింది. ఇప్పటికైనా స్పందించు, డీజీపీ గారు స్పందించాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఎవరైతే దారులు చేసారో వాళ్ళ మీద వెంటనే హత్యాయత్నం కేసు పెట్టాలి. తప్పకుండా మన లీగల్ టీం వస్తుంది, దీని మీద ఏ విధంగా న్యాయపరంగా ఏ విధంగా కొట్లాడుకుంటాం. మా కార్యకర్తలు జైలుకో, మీ కార్యకర్తలు ఇప్పటికి నీ పార్టిసిపేట్ పీకుతారు ఎప్పుడు. మావాడు జైలుకు వచ్చి బయటికి మళ్ళీ కూడా కూడా సిద్ధంగా ఉన్నాడు, రాసి పెట్టుకో. ఇట్లా పోయిన వాళ్ళందరూ కూడా 30% భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైలుకోయారు. 80% 90% భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైలుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దొంగదంద లంగదేశి కాదు, ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం ఈ టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానం నిరసనగా మేము చేస్తున్న కార్యక్రమం భరించలేక, సహించలేక, తట్టుకోలేక, ఎదుర్కోలేక పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టి జైలు పంపితే జైలు కూడా 90% 100% కార్యకర్తలు జైలు కూడా సిద్ధంగా ఉన్నారు. 30-40% జైలు పోయొచ్చు, మాకు జైలు కొత్త కాదు, పోలీసు లాంటి దెబ్బలు కొత్త కాదు. మేము ధర్మం కోసం పోతాం, నువ్వు లంగా లఫంగా దందా చేసి మీరు జైలు పోతారు గ్యారంటీ. దాని ఆలోచించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ జరిగిన దాడిని ఖండిస్తావా, మీ వాళ్ళని కంట్రోల్ చేస్తావా, కంట్రోల్ చేయమంటావా?
అది ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి, జిల్లా పోలీస్ అధికారులు స్పష్టం చేయాలి. వాళ్ళనే ఓటీ పీకే ప్రజల ప్రొడక్షన్ సాయన్న పైసలు ఉన్నాడా? సాయన్న దగ్గర కోట్ల రూపాయలు ఉంటే సాయన్న పైసలు పెట్టి రిగ్గింగ్ చేసి గెలిస్తే సాయన్నకు అంత్యక్రియలు అధికారికంగా చెప్తారు. వాడవడు ఫాల్తిగాడు వాడవడు ఈ ఇస్తాంబుల్నా ఇంకో నిజాం వారసుడు వాడవడు వాని ఇస్తాంబుల్ చచ్చిపోతే ఈయన పెళ్లి పిల్లని పిలిచాడు పిలిచిండు ఆడికి రా డెడ్ బాడీ పట్టుకోరా చెప్పి ఈడికి వచ్చి వాళ్ళే టోపీ పెట్టుకోలే ఈ టోపీ పెట్టుకుని వెండి వాళ్ళు నవ్వుతున్నాడు ఇవి ఇంత మంచిగా కూడా చెప్పాను వాళ్ళే నవ్వుతున్నారు వాళ్ళ సంప్రదాయం వాళ్ళకు వాళ్ళు సంప్రదాయం పట్టించాలి ఈయన పోయిండు ఆడికి పోయి మనిషిని ఆహ్వానించండి గెస్ట్ని ఆహ్వానించే శవాన్ని ఆహ్వానించాడు అధికారికంగా అంత్యక్రియలు మూడు రోజులు అధికారం మొత్తం ఉన్న ఆఫీసర్ మొత్తం ఆడబోయినారు అంటే ఒక ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మన మహిళలను బట్టలు ఉడేసి బతుకమ్మ ఆడిసిన నీచమైన చరిత్ర నిజాంది తెలంగాణ ప్రజలు రాసి రంపాన పెట్టిన చరిత్ర నిజాంది అటువంటి నిజాం వారసును తీసుకొచ్చి అంత్యక్రియలు అధికారికంగా చేస్తావు ఒక సాయన్న నిజాయితీ పరుడు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు అసలు కారణం చెప్తాను మీకు నాకు తెలిసిన సమాచారం చెప్పు కేసీఆర్ కొడుకు ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు మధ్యలో కేసీఆర్ కొడుకు ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు ఆయన తొట్టి గ్యాంగ్ ఉంటుంది చెంచాగా ఉంటారు వీళ్ళందరూ సంతకాల సేకరణ పెట్టారు సంతకాల సేకరణ పెడితే ఇదే సాయన్న గారు నేను ఎందుకు సంతకం పెట్టాలి చాలా మంది ఈ పార్టీ ఆవిర్భావంలో భాగస్వామ్యం ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉన్నారు వాళ్ళకు అవకాశం ఇవ్వాలి కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఎందుకు అవకాశం ఇవ్వాలి కేసీఆర్ కొడుకు ఏం బీకిండు ఎందుకు అవకాశం ఇవ్వాలని సంతకం పెట్టా అన్నాడు అందుకే ఇలా ఒక మంత్రి వచ్చి అధికారికంగా చేయాలని అన్న కూడా ఇవాళ కేసీఆర్ కొడుకు యొక్క ఆదేశాల మేరకు ఈరోజు అంత్యక్రియలు అధికారికంగా జరపలేదు ఇది వాస్తవం సంతకం పెట్టినందుకే ఒక దళిత ఎమ్మెల్యే పేదోడు నీ పార్టీకి సేవ చేసినోడు నీ పార్టీ కోసం కష్టపడ్డాడు నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు కూడా సాయానికి సాయం చేసాడు మంచోడు పాపం ఎవరిని ఇబ్బంది పెట్టాడు దళితుల పరిస్థితి ఎంతో ఒకసారి దళిత సంఘాలు ఎడవని ఇప్పటికీ అర్థం కాలే దళిత సంఘాలు నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అంబేద్కర్ వర్ధంతికి జయంతికి రాడు ఎవరు మాట్లాడారన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ రచిన రాజ్యాంగాన్ని మాట్లాడాడు ఎవరు మాట్లాడారు దళిత మంది ఇస్తా దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు దళిత 3 ఎకరాలు ఇస్తా అంటాడు మోసం చేస్తాడు ఎవరు మాట్లాడారు చివరకు ఒక 6 సార్లు ప్రజల చేత ప్రజా అభిమానాల చేత గెలిచినటువంటి సాయన్న గారు మరణిస్తే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని చెప్పి మంత్రి ప్రకటించినప్పుడు కూడా చేయకపోవడంలో ఆంతర్యం ఏంది అని చెప్పి ముఖ్యమంత్రిని ప్రశ్నించేటువంటి సంస్థలు సంఘాలు లేకుంటే రాబోయే రోజుల్లో మన పరిస్థితి ఏంది పేదోళ్ళ పరిస్థితి ఏంది దాన్నే ముఖ్యమంత్రి మాట్లాడేటోడు కొంచెం తోటి శాసనసభ్యుడు సార్ నువ్వంటే అడ్డదారిలో దొంగ మాటలు మాయ మాటలు చెప్పి మోసం చేసి ముఖ్యమంత్రి అయినవాడు సాయన కట్టా ఉంటే ఎప్పుడు నీకన్నా ముఖ్యమంత్రి అయితే సాయన కట్టడం ఆలోచన లేదు నీతో పాటు శాసనసభ్యుడేనే 6 సార్లు శాసనసభ్యుడేనే నువ్వు పైసలు పెట్టి గెలిచినావు అనే మంచి మాటలు చెప్పి నిజాయితీగా గెలిచాడు ప్రజాసంబద్ధంగా గెలిచాడు నువ్వు కనీసము ఈ విషయం ఎందుకు స్పందిస్తావు నీ ముళ్ళేం బ్యా చేస్తే చాలా మంది చేసినావు నువ్వు మాజీ మంత్రులకే కాదు మాజీ శాసనసభ్యులకు కొంతమంది సంబంధం లేని నాయకులకు కూడా చేసినావు నువ్వు చేసినావా తప్పట్లేదు చేసిన కావచ్చు ఈయనకు ఎందుకు చేస్తున్నావు మాత్రం ప్రశ్నిస్తాడు నేను సాయన్న గారు చేసిన పొరపాటు ఏంది ఒక దళితుడనే ఈరోజు సాయన్న యొక్క అంత్యక్రియలను ఆయన ఆత్మ ఘోషిస్తుంది ఎక్కడైనా కూడా ఆయన అభిమానులందరూ కుమిలికుమిలి పోతున్నారు ఈ దీని కోసమైనా సాయన్ ఇన్ని రోజులు పార్టీకి సేవ చేసిందని చెప్పారు కానీ ముఖ్యంగా స్పందించాలి నేను వరంగల్లో మెడికల్ కాలేజీలో వరంగల్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో హత్యలు అత్యాచారాలు
ఆత్మహత్యలు, దోపిడీలు, దొంగతనాలు, దొంగదందాలు, లంగదందాలు, మాఫియాలు, కబ్జాలు, ఇది కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ. కర్త, కర్మ, క్రియా, పార్ట్నర్స్, బిజినెస్ దారులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ దందాలో వ్యాపారం చేసిన అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలు. ఇక్కడ ఈ మండలం లేక మండలి యాలాల మండలిలో బీఆర్ఎస్ వాడు 10th క్లాస్ అమ్మాయిని రేవేశ పెద్ద చేశాడు. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అమ్మాయిని. వరంగల్లో ప్రీతి అనే అమ్మాయి ఈరోజు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నది. దీన్ని ఎంత టెక్నిక్ ఏంటంటే, పోలీసులు పైన సీఎంఓ నుంచి అక్కడ ఆఫీసర్ రిటైర్డ్ అయిన ఆఫీసర్ ఉంటారు కొంతమంది, ఒక టక్కన వాళ్ళు డైరెక్షన్ వస్తుంది, దీని ఇట్లా ఏంటి డ్రైవర్ చనిపోయి చనిపోతే ఆ తాగి చనిపోయి చెప్పు అంటారు కదా సింపుల్ గా. యాక్సిడెంట్ చేసినా చెప్పుకోండి, ఎందుకంటే హెల్త్ మంచి లేదు దానివల్ల చనిపోయి చెప్పుకోండి అంటే, ఒక మనిషి ప్రాణానికి తెలంగాణ రాష్ట్రంలో విలువ లేదు, కుక్కల కంటే హీనమైన బతికైపోయింది. ఇప్పుడు కనీసం యూనివర్సిటీలో ఆ అమ్మాయి పేరెంట్స్ ఫిర్యాదు చేసిర్రు, పోలీసు ఫిర్యాదు చేసిర్రు, సమాజ అధికారులకు ఫిర్యాదు చేసిర్రు. పట్టించుకోకపోవడం వలన ఇవాళ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం. దానికి మళ్ళీ ఏ కథలు వెళ్తారు మళ్ళీ, కొన్ని వాళ్ళ ఉన్నాయి కదా కరపత్రాలు కొన్ని ఉన్నాయి, ఆ బూత్ పేపర్ ఉంటుంది ఒకటి, దాని రాయిస్తారు మళ్ళా రేపు ఉండే. కానీ ముఖ్యమంత్రి ఎప్పుడు స్పందిస్తాడు, ఎంతమంది ప్రాణులు ఎంతమంది ఉసురు రోజుకుంటే స్పందిస్తాడో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. వరంగల్ ఇన్సిడెంట్ మీద పక్క విచారణ జరపాలి. ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేసిన విషయాలు స్పందించాలి. మురళీగౌడ్ గారు ఇంటి మీద దాడి చేసిన విషయాలు స్పందించాలి. సాయన్న గారి యొక్క అంత్యక్రియలు అధికారికంగా ఎందుకు జరపలేదు, ఎందుకు అవమానపరిచారో స్పందించాలి. పెడుతురు కట్ట అవుతున్నాయి పెడుతురు, దానికి ఏమేమి ఇన్కమ్ ఉద్యమం దళిత సమాజానికి తెలుసు. అంబేద్కర్ అవమానపరిచేదారు. ఇలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడతారు స్ఫూర్తి కేంద్రాల పేరుతోని. అంబేద్కర్ గారి పుట్టిన స్థలాన్ని, అంబేద్కర్ గారు చదువుకున్న స్థలాన్ని, అంబేద్కర్ దీక్ష చేసిన స్థలాన్ని, అంబేద్కర్ గారు పరమోదం చేసిన స్థలాన్ని స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఈ దేశంలో 20 లక్షల ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి బ్యాంకులు? 125,000 బ్యాంక్ బ్రాంచెస్. ఒక్కొక్క బ్రాంచ్ లో ఒక్కొక్క ఎస్సీ వర్గానికి సంబంధించిన ఒక్కొక్క యువకునికి 1 కోటి రూపాయల వరకు లోన్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన యువకులను వ్యాపారవేత్తలుగా మార్చి ఇతరులకు ఉపాధి కల్పించాలని చెప్పి ఆలోచనతో లోన్లు ఇస్తున్న ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం అంది. 12 మంది ఎస్సీ వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఎస్సీ వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ద్రౌపది ముర్ము గారు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసిన ఘనత, అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. 8 మంది ఎస్టీ వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఆలోచించాలి. మాకే డ్యామేజ్ అవుతుంది, కోటే కొట్టిపికేది, కోటే కొట్టేసే అట్లా బీజేపీ మంచిగా చెప్తారు అన్నీ కొట్టే డ్యామేజ్ ఉంటే మీకే తెలుసు కదా. ఇప్పుడు మీకు తెలిసి మీరే పత్రికలు రాసిర్రు, హైకోర్టే కొట్టేసింది, ఇది పట్టిక ఫాల్ట్ కేసే కొట్టుపడేసింది అవునా కదా, ఎవరు డ్యామేజ్ అవుతుంది? అంటే మీకు ఎక్కువ మీరు బాగా మీరు రోజు వస్తున్నారన్నా, మీ పేపర్లు నడుస్తున్నాయి, నిన్న కాక మొన్న 4 షీట్ల 4 సార్లు పేరు వచ్చింది కేసీఆర్ బిడ్డ పేరు. నడుస్తుంది దుకాణం, నడుస్తుంది ఆలస్యం వెంటనే దొంగ తప్పించుకోదు, దొంగ చాలా పవర్ఫుల్ దొంగ, దొంగదారులు చేసిన దొంగ కాబట్టి ఏం చేయాలి?
తపోడ ఆ అద్భుత సన్నివేశం పక్కన వస్తారు. అంటే మీకు కొంచెం తపోడ పంపాలి, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, పక్కన పంపుదాం అన్న గారైనా. మాకు తరపు కమిటీ ఉంటుంది, ఎన్నికల సమయంలో మాత్రం ప్రకటిస్తాం. ఇతర పార్టీలకు నీకు టికెట్ రాదు, నీకు టికెట్ వస్తుంది, నువ్వు పార్టీకి వస్తాయి టికెట్ వస్తా అని చెప్పి అక్కడ గ్యారంటీలు ఇచ్చి మోసం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. అది కమిటీ ఉంటుంది, మా కమిటీ ఉంటుంది, మా నడ్డగారి అనుమతితోని దానికి కమిటీ ఉంటుంది. పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో మేము లిస్టు పంపుతాము. ఆ బోర్డు అనేక సర్వేలు ఉంటాయి, సర్వే ప్రకారం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఎవరు పంజాబ్ ఉండదు అన్ని ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ధన్యవాదాలు అన్న, ధన్యవాదాలు. మా కార్యకర్తలు రక్షణ కోసం బీజేపీ కాదు, కొట్టాడం కోసం వస్తారు. నా మీద కూడా దాడి చేసిన మేము పట్టారు, మా ఇంటి మీద దాడి చేసారు, నన్ను కూడా జైలు పంపారు, నా దగ్గర వాళ్ళు దాడి భయపడతామా అంది. భయపడ్డాలు బీఆర్ఎస్ వాళ్ళు, బరి తెగించి కొట్లాటోళ్ళు బీజేపీ, బరి గీసి కొట్లాటోళ్ళు బీజేపీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.